रा अबाई आ सामान एला अंदुको బాబాయ్ ఇప్పుడు బాదమాగం పట్లం అన్నా కదా అంటే ఏంటి బాబాయ్ ఇదిగో బాదమాగుతో పట్లం అంటే ఇది బాదమాకు ఇందులో పట్లం చూడతాం ఆ దాని పేరే బాదమాగు పట్లం కోడి పట్లం అంటే కోడి వేస్తాం కాబట్టి ఓహో మళ్ళీ పొద్దున ఏం చేశాం తెలుసా కోడి తీసుకొచ్చా ఆ అందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఆతి రెండోది తోడ అంటే రెండుకి తేడా ఉందరే ఇది ఒక రకమైన రుచి ఉంటది తోడ ఒక రకమైన రుచి ఉంటది అందుకనే ఇదిగో चाती तड़ रेकोचर इपड़ अभ्यास अंदकम्मा रे रकल चिकेन अटे छाती भाग इंकोटी तोड़ भाग इंदे बेसन बाबा छाती भाग फस्टे लग भाग तोड़ उपेमा ఇప్పుడు ఈ బాదం పప్పు బాదం పిండి పిండి కరెక్ట్ అసలు మెరుగుగా ఉన్నావా లేదా ఏంటని టెస్ట్ చేశా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ తర్వాత ఇదిగో మిరియాల పొడి తర్వాత గరం మసాలా పసుపు తర్వాత పెరుగు కొంచెం వేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా దీని కలపాలి కలపేలా ఆ బాగా కలిపి ఒక 15 నిమిషాలు దాన్ని అలా నానబెట్టాలి అక్కడ పెట్టు మనం ఇలా వేరే పని చేద్దాం దాని నడి చేదు కడుకు ఆ పాన్ తీసుకో नूने इधो उलपले चलपल मंजी टेस्ट उ कलपाले उपे उपे బాగా మెత్తబడే వరకు వేయించాలి బాబాయ్ ఇదో మనం చేసుకున్నది కూర కాదు అలాగని పులిసి కాదు కానీ ఉల్లిపాయలు యాపమంతం ఎందుకు ఫ్రై కదరా ఇప్పుడు అక్కడ ఏముంది అక్కడ కోడి కలుపుకుంది కదా ఈ ఉల్లిపాయలు కలపడం వల్ల ఒక రకమైన రుచి వస్తుందిరా అంటే ఆ టేస్టే వేర్లే టేస్ట్ చేసిన తర్వాత తెలుసు వా వంట అయిన తర్వాత లొట్టలేసుకొని తినడమే ఎవరు తినేస్తావా కలుపుతా బాబాయ్ ఉల్లిపాయ ఏపిసం మరే ప్లేట్ ఇంకా అక్కడ రెండు రకాల కోడి మాంసం ఉంది ఇక్కడ బాగా వేగిన ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి తర్వాత బాదం పప్పు ఉంది ఉడకబెట్టిన బాదం పప్పు ఉంది మిరపకాయలు ఉన్నాయి ఇదిగో బాదం ఆకు బాబాయ్ అదేంటి బాదం ఆకులు పిల్ల నిమ్మకాయ వాసన వస్తుందా లేకపోతే నిమ్మకాయ నిమ్మకాయ వాసన రాకపోతే వేపా కోసం వస్తుందేంరా నిమ్మకాయ నిమ్మకాయ మరి ఇప్పుడు వీటన్నిటిని ఎలా పేరుస్తానో చూడు ఇప్పుడు ఒక ఆకు తీసుకుని తీసుకుని చికెన్ లో ఒక భాగం ఇలా పెట్టి తర్వాత ఇది బాదం తర్వాత ఉల్లిపాయలు బాగా వేగున్నాయి కదా ఇప్పుడు మిరపకాయ ఓ మొక్క ఇదిగో ఏ పీస్ తీసాం తీసి ఎలా వేసాం నిమ్మకు ఒకటి దీన్ని ఇలా పెట్టాం ఇలా మడిచి ఇప్పుడు ఆ ప్లేట్ తీసుకో పట్నం రెడీ అయిపోయిందిరా ఇలా
ఎన్ని పొట్లాలు వస్తాయో అన్ని పొట్లాలను ఇలా పేర్చుకుని పెనల్లో ఎలా వేపుతానో చూడు. ఓహో पटना पटना वहीं पे है वो आप ऐना दीज को आप ऐना वेड़ के लोग पला ये पल्लव पटना ले बाबा ये अलग कान बर्तन निका पल्लव जट्टे वाला कान बर्तन नहीं डे उरे पल्लव लंटे आप पल्लव का दरा हाँ ये वो पल्लव लो मानो ये आँखों वोड़ो कुंडा तरवाता पहना में तो पेटिंग तरह से तिप्पल का था तिप्पड़ा नहीं अंधे क्या नहीं पल्ला हाँ न्यू चिप्पे पल्ला लेने टाइम इडिपुए पल्ला लो कहाँ ये पल्ला लो कलिपे पल्ला लो इपुरो ये पहना में था ये केला తర్వాత ఏం చేయాలి ఇంకేం చేస్తాం బాబా తినిడిమే మూతలో వేసే ముందు ఆ మూత ఇయ్యాలి ఓహో ఓ తినేడు తినేడు ఇప్పుడు మూత వేసాం కదా ఓ 15 నిమిషాలు అలాగే ఉంచితే వేడెత్తి తర్వాత మనం తిప్పొచ్చు కాల్తది ఆ గుడ్డ పట్టుకొని తీ అలాగే ముందు మనం 15 నిమిషాలు ఉంచాం కదా అవును ఇప్పుడు మళ్ళీ తిప్పుతున్నావా మళ్ళీ ఇంకో 15 నిమిషాలు ఉంచాలి ఉంచడం అంటే అలా ఉంచి మళ్ళీ మూత వేయాలి బాదం పొట్లం కోడి ఫ్రై ఓ బాగా కాలిందిరా మస్తు ఉంటది మస్తు అంటే బాగుంటది నోరు ఊరుతది తింటే ఆరోగ్యం తింటే బలం తింటే విటమిన్స్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కన్న నాకు పెట్టో కన్న నాకు పెట్టో ఏయ్ తోను తీసేస్తాను ఇప్పుడు దాన్ని కట్ చేయాలరా బేసిన్ లో రెండు భాగాల చికెన్ వేసి అందులో ఉప్పు బాదం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి గరం మసాలా పసుపు పెరుగు వేసి బాగా కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో చిన్న ఉల్లిపాయలు ఉప్పు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాదం ఆకుపైన చికెన్ చాతి భాగం పెట్టి ఉడికించిన బాదం పప్పు బాదం పొడి వేయించిన ఉల్లిపాయలు పండు మిర్చి మరో చికెన్ తొడ భాగం నిమ్మాకు పెట్టి ఆకును మడుచుకొని పొట్లంలా తయారు చేసి వేడి పెనంపైన రెండు వైపులా ఫ్రై చేసుకుంటే బాదం పొట్లం కోడి ఫ్రై రెడీ.